హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. ఈరోజు వ్లాగ్లో వచ్చేసి ఈ మధ్య ఐ మీన్ ఒక 10 డేస్ బ్యాక్ ఆంటీ ఇండియా వెళ్ళిపోయారు. సో మామూలుగా ఇండియా వెళ్ళడం అనేది పెద్ద విషయం కాదు, కానీ ఇప్పుడు పాండమిక్ నడుస్తుంది కదా, సో ఈ టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని వెళ్ళారు అండ్ ఈ హెల్త్ పరంగా కూడా కొన్ని చెక్ లిస్ట్ వచ్చింది కదా, కోవిడ్ టెస్ట్ తీసుకెళ్ళాలి అండ్ కొన్ని ఫామ్స్ సబ్మిట్ చేయాలి ఇండియన్ గవర్నమెంట్కి, ఇలా ఉన్నాయి. సో మేము ఎలా ప్రిపేర్ అయ్యాము అండ్ మా ఎక్స్పీరియన్స్ ఏంటో మీతో షేర్ చేస్తాను ఈరోజు. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక యాక్చువల్లీ 19th వెళ్ళారండి. సో కోవిడ్ టెస్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి, అదర్వైజ్ వాళ్ళు చెక్ఇన్ కూడా అలౌ చేయట్లేదు అనమాట. ఆన్ ద స్పాట్ టికెట్స్ క్యాన్సిల్ చేస్తున్నారు అని కూడా విన్నాము. మేము వెళ్ళినప్పుడు కూడా ఒకళ్ళు ఐ మీన్ కరాచియో ఏమో ట్రావెల్ చేసే ప్యాసింజర్స్ ఉన్నారనమాట, వాళ్ళది అట్లనే అయింది. వాళ్ళు చేయించుకున్నారు కానీ ఎగ్జాక్ట్గా కోవిడ్ టెస్ట్ వచ్చేసి పీసీఆర్ టెస్ట్, అంటే అది ఇంత క్వాంటిటీ ఆఫ్ వైరస్ ఉందని ఏదో వస్తుందంట రిపోర్ట్లో. సో అది చేయించుకుంటేనే అలౌ చేస్తారు ఇంటర్నేషనల్ ట్రావెల్కి అన్నట్లు రూల్స్ ఉన్నాయి. సో వాళ్ళు చేయించుకున్నది నార్మల్ స్వాబ్ టెస్ట్ లాంటిది చేయించుకున్నారు అనుకుంటాను. స్వాబ్ టెస్ట్ అంటే ఓన్లీ మౌత్లో శాంపుల్ తీస్తారట. ఇది వచ్చేసి పీసీఆర్ టెస్ట్ అంటే రెస్పిరేటరీ టెస్ట్, అంటే నాజిల్లో మనకి శాంపుల్ తీసేసి దాని నుంచి రిజల్ట్ ఇస్తారనమాట. సో అది మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నాను ట్రావెల్ చేసే వాళ్ళ దగ్గర నుంచి. సో ఏమైందంటే వాళ్ళది అయితే అవుట్ రైట్ రిజెక్ట్ చేశారు అని భరత్ చెప్పారు, ఎందుకంటే చెక్ఇన్కి తను కూడా వెళ్ళాడు కాబట్టి. సో డెఫినెట్గా మీరు కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలి, ఎవరైతే ప్లాన్ ట్రావెల్ వెళ్ళ ఐ మీన్ ఇంటర్నేషనల్ ట్రావెల్ చేయాలని ప్లాన్ ఉందో, అండ్ అది కూడా రెస్పిరేటరీ టెస్ట్, పీసీఆర్ టెస్ట్ మాత్రమే చేయించుకోవాలన్నమాట. సో అది మాత్రం ఖచ్చితంగా నోట్ చేసుకొని వెళ్ళండి ఏది అనేది. ఒక్కోసారి అక్కడ ట్రావెల్ పర్పస్ అని చెప్తే వాళ్ళే చేస్తారు, సో బీ కేర్ఫుల్ అబౌట్ దాట్. ఇక ఎంత ఛార్జ్ చేస్తారు అంటే ఇక్కడైతే మాత్రం గవర్నమెంట్ రన్ చేసేవి చాలావి ఫ్రీగానే చేస్తున్నారండి, బట్ మన ఐడి అయితే ఉండాలన్నమాట. ఇప్పుడు ఆంటీ అంటే విజిటర్ వీసా మీద వచ్చారు కదా, సో భారత్ ఐడి తీసుకొని, అంటే ఇక్కడ రెసిడెంట్ ఐడి, ఇక్కడ ప్రాపర్ ఐడి ఉన్నవాళ్ళు ఎవరన్నా ఒకటి ఇస్తే కనుక అది తీసుకొని చేసేస్తున్నారు టెస్ట్, అదేం ప్రాబ్లం లేదు. అగైన్ ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళకి ప్రాబ్లం లేదు, కానీ ఇన్సూరెన్స్ లేకపోతే $150 ఛార్జ్ చేస్తున్నారు అనే ఒక టాక్ అయితే ఉందండి, బట్ మమ్మల్ని అయితే ఏం అడగలేదు. మేబీ మరి ఏమన్నా భరత్ని తర్వాత ఛార్జ్ చేస్తారో లేదో ఐడియా లేదనమాట. ఇక్కడ అలా వర్క్ అవుతుంది అనమాట, ఫస్ట్ టెస్ట్ అయితే చేస్తారు ఎక్కడికి వెళ్ళినా కూడా, తర్వాత మన కి కార్డు మీదనో లేకపోతే మన ఇన్సూరెన్స్ వాళ్ళకో ఇలాగా ఆ ఛార్జ్ పంపిస్తారనమాట బిల్ ఒకటి. సో అట్లాగా ఉంటుంది. సో చూడాలి, ప్రస్తుతానికైతే ఏం తీసుకోలేదు వాళ్ళు, అండ్ విదిన్ 24 అవర్స్లోనే వచ్చేస్తుంది ఆ రిజల్ట్ కూడా. సో అదనమాట, కోవిడ్ టెస్ట్ అయితే ఖచ్చితంగా ఉండాలి, అది రెస్పిరేటరీ టెస్ట్, పీసీఆర్ టెస్ట్ మాత్రమే. సో అది తీసుకున్న తర్వాత వాళ్ళు అగైన్ అది టెస్ట్ చేసిన సెంటర్ వాళ్ళే ఒక లెటర్ ఇస్తారనమాట, సో అండ్ సో పేషెంట్ నా దగ్గర నా మెడికల్ కేర్లో ఇలా టెస్ట్ చేయించుకుంది, సో షీఈ్ ఫిట్ టు ట్రావెల్, తన టెస్ట్ రిజల్ట్ ఇది వచ్చేసింది, సో అన్నట్లు ఇస్తారనమాట లెటరు. అది కూడా మనం క్యారీ చేయాలి రిపోర్ట్తో పాటు, దాని రిలీజ్ లెటర్ అన్నారు వీళ్ళు. సో అదొకటి. అవి రెండు కాకుండా మనము ఇండియన్ గవర్నమెంట్కి ఎయిర్ సువిధ అనే వెబ్సైట్లో 2 ఫార్మ్స్ ఫిల్ చేయాల్సి ఉంటుందండి, అవి చూపిస్తాను మీకు ఇప్పుడు లింక్స్. అందులో ఏంటంటే జస్ట్ మన బేసిక్ డీటెయిల్స్ అండ్ టికెట్ పిఎన్ఆర్ నెంబరు అవి ఇస్తే వాళ్ళు ఒక ఫామ్ వస్తుంది, అది ఫిల్ చేస్తే కనుక ఫిల్ చేసి సబ్మిట్ చేయొచ్చు. ఈ ఫామ్స్ సబ్మిట్ చేశాక మనకు ఒక కన్ఫర్మేషన్ మెయిల్ వస్తుందండి, అది ఏదన్నా మిస్ అయితే కనుక అది కూడా వాళ్ళు మనకి ఇన్ఫామ్ చేస్తారు. అది మనకి రెస్పాన్స్ వచ్చేసి 10 to 12 అవర్స్లో వచ్చేస్తుంది మనము సబ్మిట్ చేశాక. అండ్ ఈ సబ్మిషన్కి కూడా యాక్చువల్లీ 72 అవర్స్ బిఫోర్ మాత్రమే మనం సబ్మిట్ చేయగలం. అంటే ఈరోజు లెట్స్ సే ఫ్రైడే మనం ట్రావెల్ చేస్తున్నామంటే ట్యూస్డే నుంచి మాత్రమే అది ఓపెన్ ఉంటుంది అనమాట సబ్మిట్ చేయడానికి. సో అప్పుడు సబ్మిట్ చేశాక 10 to 12 అవర్స్లో మనకి కన్ఫర్మేషన్ మెయిల్ వస్తుంది, యు ఆర్ గుడ్ టు గో అన్నట్లు.
అదర్వైజ్ లేకపోతే ఇంకేదైనా డాక్యుమెంట్ కావాలంటే వాళ్ళు అడుగుతారు. సో అది మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. చెక్ చేసుకుని ఏదైనా అవసరమైతే మళ్ళీ పంపించేసి మళ్ళీ సబ్మిట్ చేయాలి. అప్పుడు అగైన్ కన్ఫర్మేషన్ మెయిల్ వస్తుంది. సో అప్పుడు మాత్రమే మనకి క్లియరెన్స్ వచ్చినట్లు అనమాట ఇండియన్ గవర్నమెంట్ నుంచి. సో అది కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు ఇక వన్స్ ఇది కూడా ఈ కోవిడ్ టెస్ట్ కూడా ఇప్పుడు మనం ఏ ఫ్లైట్ అయితే తీసుకుంటున్నామో అది ఆరిజిన్లో అంటే పై నుంచి వస్తుంది, మనం ఎక్కే దగ్గర నుంచి కాకుండా ఇంకా ముందు నుంచి వస్తుందో లేకపోతే మన దగ్గర నుంచి స్టార్ట్ అయిందో ఎవరు ఆరిజిన్ నుంచి ఎప్పుడైతే డిపార్చర్ అవుతుందో ఆ టైం నుంచి 96 అవర్స్ బిఫోర్ మన కోవిడ్ టెస్ట్ రిజల్ట్ ఉండాలన్నమాట. దట్ మీన్స్ ఫోర్ డేస్ బిఫోర్ అన్నట్లు ఉంటుందన్నమాట టెస్ట్. అప్పుడు మాత్రమే చేయించుకోవాలి. అంటే వితిన్ 96 అవర్స్ లోపల ఉన్న టెస్ట్ రిజల్ట్ మాత్రమే వ్యాలిడ్ అన్నమాట ట్రావెల్కి. సో అవన్నీ బాగా మనము చూసుకోవాల్సిన విషయాలు. ఇక మనకు ఫైనల్గా వచ్చేసి ట్రావెల్కి చెక్ లిస్ట్ ఏంటి అంటే పాస్పోర్టు, మన టికెట్, పిఎన్ఆర్, అది ఆన్లైన్ చెక్ని ఏదో అవుతాం కదా, రిసిప్ట్ ఉంటుంది కదా అదొకటి, అండ్ మన ఆన్లైన్లో ఫిల్ చేసి సబ్మిట్ చేసిన ఫామ్స్ అన్నీ, అండ్ మెయిన్గా కోవిడ్ టెస్ట్ నెగిటివ్ రిపోర్ట్ ఉన్న రిజల్ట్ అండ్ రిలీజ్ లెటర్ ఇంతవరకు తీసుకెళ్ళాలి. అండ్ ఒక పెన్ క్యారీ చేయడం ఆల్వేస్ బెటర్, ఎందుకంటే అక్కడ ఏదైనా అవసరమైతే మనకి మళ్ళీ వెతుక్కోకుండా ఉపయోగపడుతుంది. సో అవన్నీ ట్రావెల్కి సంబంధించి మేము చేసిన ప్రాసెస్ అండ్ తను ఫాలో అయినది. ఇక ఈ షీల్డ్ కూడా ఉంది కదండి, ఫేస్ షీల్డ్ అని చూస్తున్నాం ఈ మధ్య, అది కూడా క్యారీ చేస్తాం మేము ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి అంటే ఎంట్రీ దగ్గర నుంచి అవి పెట్టుకుని ఉన్నారు ఆంటీ. సో అండ్ ఇక వన్స్ ఆన్ బోర్డ్ అయ్యాక వాళ్ళే ఇచ్చారు టికెట్, లైక్ ఫేస్ షీల్డ్, శానిటైజర్, వైప్స్, సమ్ ఇంకా మాస్కులు, హ్యాండ్ గ్లవ్స్, ఇవన్నీ కూడా ఒక కిట్ లాగా ఇచ్చారట. తిను అయితే ఖతార్ ఎయిర్వేస్లో వెళ్ళారు. సో నా ఫుడ్ కానీ లేకపోతే ఫెసిలిటీస్ కానీ అన్నీ బాగున్నాయి అని చెప్పారు. ఎలా ఉందంటే ఇక్కడ ఇప్పుడు ఆన్లైన్లో చూస్తుంటే ఇప్పుడు ఆంటీ పక్కన 2 సీట్స్ బుకింగ్కి లేవు అన్నట్లు, అంటే ఆల్రెడీ ఫిల్డ్ అన్నట్లు చూపిస్తుంది. బట్ యాక్చువల్గా తన పక్కన ఎవరు లేరట. సో దట్ మీన్స్ తన ఎకానమీలెస్ ట్రావెల్ ఎయిర్లైన్స్ వాళ్ళే అలాగా ప్లాన్ చేస్తున్నట్లున్నారు, లైక్ ఆ డ్రోలో ఒక సీటే బుక్ అయ్యేలాగా అట్లాగా. సో మోస్ట్లీ అలానే ఉన్నాయట. అదొకటి మంచిగానే అనిపించింది. అండ్ అది రెస్ట్ రూమ్స్ కూడా ప్రతి ప్యాసింజరు వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళు స్టాఫ్ శానిటైజ్ చేస్తూ ఉన్నారట. సో ఎక్కడ కొంచెం ఇబ్బంది పడేలాగా అయితే లేదు, ఎయిర్ ట్రావెల్ బాగుంది అని చెప్పారు ఆంటీ. సో అలాగా సేఫ్గా వెళ్ళారండి హైదరాబాద్ అయితే మాత్రం. ఇక మామూలుగా అయితే ఇక్కడ వెల్ విషర్స్ ఫ్రెండ్స్ ఉంటారు కదండి, ఆ ముందు రోజు కేక్ తీసుకొచ్చారు ఆంటీకి హ్యాపీ జర్నీ చెప్తూ. సో అదొక చిన్న అకేషన్ లాగా స్పెండ్ చేసాం టైం కాసేపు. ఇక మెయిన్గా ఇంకా ఆంటీ 2-3 డేస్ నుంచి అయితే ఇంకా మదర్స్ లా ఉంటుంది కదా. సో మదర్స్కి ఏంటంటే అన్నీ చేసేసేయాలి, అన్నీ వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా పెట్టేసి వెళ్ళాలి అన్నట్టు ఉంటారు కదా. సో సాంబార్ కారం, కరివేపాకు కారం అండ్ కొన్ని పప్పుల పొడి అండ్ కొత్తిమీర పుదీనా కలిపి ఒక పచ్చడి ఇట్లాగా చేస్తూనే ఉన్నారు 2 డేస్ నుంచి ఏదో ఒకటి కిచెన్లో. సో అవన్నీ కూడా స్టోర్ చేసి పెట్టుకున్నాము. ఇంకా తర్వాత వెళ్ళాక మాత్రం కొంచెం బాగా లోన్లీగా అనిపించింది మాకు. మామూలుగానే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే కొంచెం సందడిగా ఉంటుంది. సో వెళ్ళగానే ఏంటంటే ఎంటీగా ఏదో వైడ్ క్రియేట్ అయినట్లు అనిపించింది అనమాట ఒక 2-3 డేస్. మేము పెద్దవాళ్ళం కాబట్టి తొందరగానే సర్దుకున్నాం, కానీ ఆర్యన్ కూడా కొంచెం మిస్ అయ్యాడు, బోర్ కొట్టింది తనకి. నేను అప్పటికి కొద్దిగా వెదర్ బాగానే ఉంది కాబట్టి నేను కొంచెం ఎక్స్ట్రాగా బయటికి తీసుకెళ్ళేదాన్ని వాళ్ళని ఏదో ఒకటి ఎంగేజ్ చేయడానికి, లైక్ పొద్దున ఒకసారి వాకింగ్, సాయంత్రం ఒకసారి ఏదో ఏదైనా ఆడుకోవడానికి అన్నట్లు అట్లా బయటికి తీసుకెళ్తూ ఉన్నాను ఆ 4 రోజులు. తర్వాత ఇంకా టెంపరేచర్స్ బాగా పడిపోయాయి ఇక్కడ. ఇంకా నవంబర్ వచ్చేసింది కదా, సారీ నవంబర్ ఎండ్లో ఉన్నాం కదా, సో టెంపరేచర్స్ బాగా పడిపోయాయి. ఇక తర్వాత ఇంక వాడు కూడా నార్మల్ అయిపోయాడు, ఇద్దరమే ఉంటామనేది వాడికి మైండ్లో రిజిస్టర్ అయిపోయింది, మేమిద్దరమే పెద్దవాళ్ళు. సో అండ్ అలా ఆల్మోస్ట్ 1 ఇయర్ పాటు వాళ్ళ నాన్నమ్మతో ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా అటాచ్డ్గా ఉంటాడు. ఇక కాకపోతే అది ఎక్స్ప్రెస్ చేసే ఏజ్ కాదు కాబట్టి వాడి ఆటలతో వాడు ఆక్యుపై అయిపోయాడు మళ్ళీ. సో అలాగే జరిగిందండి.
like this video, please like, share and subscribe to my channel. Thanks for watching. See you in next vlog, guys. Take care. Bye bye.